కేశవరం లో పనిచేస్తా ఉన్న కార్మిక సోదరులకి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం। మా మిత్రులు సీనియర్ నాయకులు రాజ్ ఠాకూర్ గారు అదే విధంగా మాజీ శాసన సభ్యులు సోదరులు విజయ రమణారావు గారు మరి ఇక్కడ కార్మిక సంఘానికి సంబంధించిన సోదరులు రాజయ్య గారు శ్రీనివాస్ గారు మా మిత్రులు సర్పంచ్ బొమ్మయ్య గారు సోదరులు వేణు గారు అదే విధంగా ఎంపీటిసి రవి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరు తిరుపతి యాదవ్ గారు మాజీ జెడ్పీటీసీ సోదరుడు సదానందం గారితో పాటు ఇక్కడ వచ్చేసిన మా మిత్రులందరం కూడా ఈరోజు కార్మికులు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమానికి మీ అందరికీ కూడా సంపూర్ణంగా సంఘీభావం పలకడానికి నేను గాని మా మిత్రులు గాని రావడం జరిగింది। మనందరికీ తెలుసు మనం అందరం బట్టలు కట్టుకున్నాం ఎందుకు కట్టుకున్నాం కరోనా ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఈ మయన్మార్కి సంబంధించిన అంశం విషయంలో అందరి ఇబ్బంది పడతా ఉన్న కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఒకపరంగా కార్మికులకు సంబంధించి వారికి ఇబ్బంది రావొద్దని అటు కేంద్రం ఒక ప్యాకేజీ డిక్లేర్ చేసింది। మరి ఇక్కడ చూస్తే కేశవరాంలో ఏముంది ఇంతమంది కార్మిక సోదరులు న్యాయంగా అడుగుతా ఉన్న డిమాండ్లను వినిపించుకోవడం లేదు అంటే యాజమాన్యము ఈరోజు నిర్లక్ష్య వైఖరి కార్మికులు అంటే చాలా బాధాకరం దురదృష్టకరం। మేము అనేక సందర్భాల్లో వచ్చినాం ఇక్కడికి సమస్య ఉంటే పరిష్కారం చేయడానికి ఆ రోజు మరి జీవన్ రెడ్డి గారు ఉండే కార్మిక సంఘానికి నాయకుడిగా లక్ష్మణ్ కుమార్ ఉండే ఎవరున్నప్పటికీ మేము వచ్చి వీలునంత వరకు ప్రభుత్వంలో ఉన్నాము ఉన్నంత వరకు సహకారం చేసేందుకు పూర్తి స్థాయిలో యాజమాన్యం వారితోని సంప్రదింపులు చేసి ప్రైవేట్ ఫ్యాక్టరీ అయినా ఈరోజు మేము చేసిన కార్యక్రమాలను కూడా ఈరోజు సోదరులు గారైతే మొన్న గౌరవ ఎంపీ గారు సహచర గౌరవ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడిపోయినా అన్నారు సంతోషం। కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇద్దరో కార్మిక సోదరులను తీసుకొని రాజ్ ఠాకూర్ కూడా వద్దు ఒక్కరో ఇద్దరో ముగ్గురునో కార్మిక సోదరులను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ముఖ్యమంత్రి గారు నేరుగా ఇంతమంది కార్మికుల గురించి నేరుగా యాజమాన్యంకి బిర్లాకు మాట్లాడాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి వైజాగ్లో ఏమైంది ప్రైవేట్ ఫ్యాక్టరీల విషాదం జరిగింది ఈయన తమ్ముడు అని చెప్పుకొని మంచి మిత్రుడు అని చెప్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారి అక్కడ సహచర ముఖ్యమంత్రి ఏం చేసిండు కోటి రూపాయలు ప్రకటించారు ప్రైవేట్ ఫ్యాక్టరీ అయితే సంబంధం లేదనుకుంటే సంబంధం లేదు ఈరోజు ప్రభుత్వ వైఖరి కానీ ఏ విధంగా ఉంది మాకు సంబంధం లేదు ఈరోజు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సంబంధం ఉంది। కేశవరాము ఆనాడు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టమంటే చాలామంది ఈ గ్రామాలకు సంబంధించిన వారు భూములు ఇచ్చిండ్రు ప్రభుత్వం భూమి ఇచ్చింది ఇక్కడ ఉపాధి కల్పిస్తుందనే ఆలోచనతోనే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆ రోజు వాళ్ళు ముందుకు వస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చిందని మర్చిపోతా ఉన్నారు। ఈ సందర్భంలో యాజమాన్యాన్ని గుర్తు చేస్తా ఉన్నా మీరు ఫ్యాక్టరీలు నడపాలి ఉత్పత్తి చేయాలి ఆ ఉత్పత్తికి కారకులైన ఈ కార్మిక సోదరుల సంక్షేమం గురించి కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత వారిపైన ఉందని మనం చేస్తాం। ఈరోజు మేము ఓన్లీ మాకు లాభం వస్తే ఉంటుంది లాభాలు వచ్చేది కంపెనీ లాభాలు వస్తుంది కనుకనే నడుస్తూ ఉంది। ఈరోజు ఏం అడుగుతా ఉన్నారు ప్రధానంగా
మీకు కావాల్సిన బేసిక్ దానికి తోడు రాజ్ ఠాకూర్ గారు అత్యవర 3 సంవత్సరాలు ఇదిరుతా ఉన్నాడు ఇలా చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటే నమ్మకంతో ఓ ప్రతి మనిషిని మాట్లాడుతున్నాడు కదా నమ్మకం ఇయ్యాలి కాకుండా రేపు అవుతుందని ఆయన పట్టుదలతో నీకు ఎప్పు ఒక్కరికో ఇద్దరికో చేస్తాం అంటే కాదు అందరికీ కావాలనే పట్టుదలతో ఉన్నాడు గనుకనే ఈ రోజు అందరి గురించి మాట్లాడుతాం ఆయన కావాల్సిన 10 మందిని పెట్టేస్తే వాళ్ళు కూడా ఒప్పుకునేటోళ్ళు కానీ మొండితనంతో మనము కార్మికులకు మాట ఇచ్చినాం గనుక మొత్తం మందికి అయితే కావాలని పట్టుదలతో కూసో ఉన్నారు ఇలా చేస్తాం వాళ్ళు రేపు చేస్తామని ఆలస్యం చేసి ఈరోజు మళ్ళా తిరిగి 3 నెలల నుంచి జీతాలు ఇస్తలేరట ప్రభుత్వమే చెప్తా ఉంది కరోనా ఉందని వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం ఫ్యాక్టరీ నడిపిస్తా ఉన్నారు 3 నెలల నుంచి మీరు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ చిన్న స్థాయి కంపెనీ కాదు ఐదుగురో 10 మంది అంటే ఇంత పెద్ద టర్నోవర్ ఉన్న బిర్లా కంపెనీలో ఈ 3 నెలల నుంచి జీతాలు ఇవ్వాల్సిందే సోదరులం కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులని పార్లమెంట్ సభ్యులని కోరుతా ఉన్నాం కూర్చోబెట్టండి పిలవండి యాజమాన్యాన్ని వారు కల్కట్టాలో ఉంటే హైదరాబాద్కు పిలవండి ముఖ్యమంత్రి గారి ముందట ఇప్పుడే మా సోదరులు చెప్తా ఉన్నారు అన్న రేపు ఎల్లుండో ఎప్పుడైతే లేబర్ మినిస్టర్ వారు సమయం తీసుకొని మేము వస్తాము ఒక 10 మందిని లేబర్ మినిస్టర్ గారితోని చర్చించి లేబర్ మినిస్టర్ గారితోని నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేద్దామని తప్పకుండా నేను లేబర్ మినిస్టర్ గారితోని మాట్లాడతా ఒక శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉండి కూడా కార్మికులకు సంబంధించిన ఈ అంశం ఉంది మీరు తప్పకుండా ఈ విషయంలో మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి ఇటు మనకు కర్మాగారం అవసరం ఫ్యాక్టరీ ఉండాలి ఫ్యాక్టరీ నడవాలని మనందరి ఆలోచన ఫ్యాక్టరీ నడవాలి ఫ్యాక్టరీ నడుచుకుంటూ మన సంక్షేమం కూడా యాజమాన్యం ఆలోచన చేయాల్సిన బాధ్యత వారిపైన కూడా బాధ్యత పెడతాం మన బాధ్యతలో భాగంగా ఎవరు ఫ్యాక్టరీని ఆపాలనుకుంటలేరు లాక్డౌన్ చేసి పోవాలని ఎవరు కూడా అనుకుంటలేరు ఫ్యాక్టరీ నడవాల్సిందే ఫ్యాక్టరీ నడిపించాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉంది నేను వారి కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా భయభ్రాంతులను చేయకండి ఇలా లాక్డౌన్ చేసిపోతాం మాకు ఇంకో 11-12 ఫ్యాక్టరీలు ఉన్నాయి మాకేమైతే సిమెంట్ ప్రొడక్షన్ అని ఇవాళ కాకుండా రేపు ఇక్కడి నుంచి ప్రొడక్షన్ చేయాలి ఇదే సోదరులు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారు ఉన్నారు వీరి సంక్షేమం ఆలోచన చేయకుండా చేస్తే కార్మిక వ్యతిరేక యాజమాన్యంగా గుర్తించబడుతుందని వారికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు నేను చెప్పేది ఒకటే రేపు ఇవాళ మాట్లాడతాం రిప్రజెంట్ చేద్దాం లేబర్ మినిస్టర్ గారి దగ్గరికి సోదరులు రాజ్ ఠాకూర్ గారు కానీ మా విజయరామనారావు గారు కానీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని కోరుతాం సమయం నిన్ననే చెప్తా ఉంటే సెక్రటరేట్ ఎక్కడ ఉందో తెలియదు మంత్రి ఏడ కూసుంటాడో తెలియదు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏడ కూసుంటాడో తెలియదు ఎక్కడికి పోవాలని ఇలా ఫోన్ చేసి ఏడ ఉంటావు గౌరవ మంత్రి గారు ఏడికి రమ్మంటారు అని ఈరోజు ఓ శాసనసభ్యునిగా చెప్తున్నా ఎక్కడ మంత్రులు కూర్చుంటారో తెలియదు రేపు అదే ప్రోగ్రాంలో ఉన్నాం మేము ఎక్కడ ఎవరు ఉంటారో కూడా తెలియదు సమయం తీసుకునే ప్రయత్నం చేస్తాం దానికి తోడ్పాటు చేయాల్సిన ధర్మం ఇక్కడ ఉన్న పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన మరి అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడిది పార్లమెంట్ సభ్యుడిదని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను ఈరోజు చెప్తా ఉన్నా మనం చేయాల్సిన ధర్మం నేను కూడా ఇప్పుడు మళ్ళా ఉన్న అధికారులతో మాట్లాడతాం మాట్లాడి మళ్ళా వివరిస్తాం మొండి వైఖరి పోవద్దు అని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాం మీ అందరి తరఫున తప్పకుండా వాళ్లకు చెప్తాం విజ్ఞప్తి చేస్తాం సరి అయిన విధానంలో మీ యాజమాన్యం ఎక్కడున్నారో వారు న్యాయపరంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతాం మరి
ఇప్పటివరకుకునేదంటే 8 రోజులు స్వచ్ఛందంగా చేస్తా ఉన్నారంటే ఇప్పుడు ఎవరు చేయరు మీరందరూ స్వచ్ఛందంగా చేస్తున్నారంటే చాలా సంతోషం ఎంత తీవ్రత ఉన్నదో తెలుస్తా ఉంది దీనిలో ఆ తీవ్రతకు సంబంధించిన అంశం విషయంలో వారి దృష్టికి మళ్ళా తీసుకెళ్తాం మరి యాజమాన్యానికి తొందరలో మాట్లాడే కార్యక్రమం చేయాలని ఇక్కడ ఉన్న ప్లాంటెడ్ ఎవరు ఉంటారో వాళ్ళని కూడా గట్టిగా చెప్తాం దానికి తోడు రేపు లేబర్ మినిస్టర్ గారు సమయం ఇస్తే రాజ్ ఠాకూర్ గారితో పాటు కొంతమంది కార్మిక సోదరులతోని వారితోని సమస్య పూర్తి స్థాయిలో వివరించడానికి దానికి తోడు మరి ఇంకెవరిని కలవాలనుకున్నా నిన్న కూడా కలెక్టర్ గారికి గట్టిగా మాట్లాడినాం చెప్పినాం రాజ్ ఠాకూర్ గారు పోయి కలిసిండ్రు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పోయి కలిసిండ్రు సానుకూలంగా మీరందరికి ముందటనే సానుకూలంగా మాట్లాడదాం సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ గారు చెప్పినట వారికి మరొకసారి దృష్టికి తీసుకెళ్తాం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా జిల్లా కలెక్టరేట్గా ఈరోజు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన సమస్య పరిష్కారం చేయడానికి ముందడుగు వేసి సమస్యను పరిష్కారం చేయాలని కూడా మరొకసారి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరికీ సంఘీభావం పలకడానికి వచ్చినాం ఈరోజు మనం చూడండి ఒక పక్షాన అటు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ డిక్లేర్ చేసింది దాంట్లో మీలాంటి కార్మిక సోదరులకు కానీ పేదవారికి అవసరమయ్యేది ఏది ఒక్క రూపాయి లేదు దాంట్లో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నడుస్తే ఫ్యాక్టరీ 10 కోట్ల అప్పు తీసుకుంటే బ్యాంకుకి దాన్ని వసూలు వెసులుబాటు ఇచ్చాను ఇంకో 20 కోట్ల 30 కోట్ల అప్పు తీసుకొచ్చాను అదే మేము డిమాండ్ చేసినాము కార్మిక సోదరులకు సంబంధించి 3 నెలలు జీతాలు లేవు ఈ కర్మాగారంలో తప్పకుండా జీతాలు ఇట్లాంటివి ఎక్కడున్నాయో అందరికి ఇచ్చే కార్యక్రమం చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలే ఇలాంటి పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యాలతో అందరితో మాట్లాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండే జటిలమైనకైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న లేబర్ మినిస్టర్ గారు కానీ యాజమాన్యాన్ని పిలవాల్సిన బాధ్యత ఉండే కార్మికులను ఇబ్బంది పెట్టద్దు మీ ఫ్యాక్టరీ నడపండి మేము ఉన్నామని వాళ్ళకు కూడా ధైర్యం చెప్పేవాల్సిన అవసరం బాధ్యతను విస్మరించి ఏ రోజైనా మీరు చూడండి ఈ 2 నెలల నుంచి ఎప్పుడైనా ఈ ప్రభుత్వానికి సంబంధించిన మరి సంబంధిత మంత్రులు యాజమాన్యంతో కూర్చొని కార్మికుల సంక్షేమం గురించి మీరు ఆలోచన చేయండి ఇబ్బంది పెట్టద్దు అని ఒక్కరోజన ఎవరైనా మాట్లాడినరా లేదు మాట్లాడితే ఇంత జటిలం కాకపోతుండే ఇట్లాంటి ఫ్యాక్టరీ వాళ్ళతో పిలవకుండా ఉంటే ఇష్టారాజ్యంగా వాళ్ళు పోతుంది 11 12 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయట వీళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న యాజమాన్యానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాలు వేరే ఉంటాయి మనకు మనకు ఆలోచన మన పరిశ్రమ ఇక నిలబడాలి పరిశ్రమల ఉత్పత్తి కావాలి మీ శ్రమ వృధా పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న కార్మిక సోదరులకు కనీసం అడుగుతూ ఉంది బేసిక్తో పాటు వారు కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు ఈరోజు ఈ 3 నెలల పూర్తి స్థాయిలో జీతం అడుగుతూ ఉన్నారు ఇది అన్యాయం కాదు ఖచ్చితంగా సోదరులు రాజ్ ఠాకూర్ గారు ఇతర మిత్రులందరూ కూడా అనేక సందర్భాల్లో చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని మా వరకు మీతో పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటాం ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నంలో ఉన్నాం ఈరోజు రేపు పొద్దుగాల కూడా వారి అపాయింట్మెంట్ గురించి కోరి మేకంటే మేము ఎక్కడో దొరకబట్టుకుపోదాం కానీ కార్మికులు వస్తున్నారంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తడో లేదో ముందు కూడా ఆలోచన చేయాలి నిజంగా చెప్తా ఉన్నా మీరు ఎవరినైనా అడగండి ఇంతకుముందు ఒక సెక్రటరియేట్ ఉంటుండే ఆడ సెక్రటరీ ఉంటాడు సెక్రటరియేట్లా సంబంధిత డిపార్ట్మెంట్ ఉంటుంది ఇప్పుడు సెక్రటరియేట్ ఉన్నదో నాకే ఎక్కడ ఉందో తెలియదు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ ఎక్కడ ఉంటాడో తెలియదు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కడ ఉంటాడో తెలియదు ఎక్కడో ఆ బిల్డింగ్లో ఒక్కళ్ళు ఈ బిల్డింగ్ పుట్టకు గోడుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఉన్నారు సూచిక పెట్టండి అని అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది ఇదే ప్రస్తావన నిన్న మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినాం అనేక విషయాలు ఉన్నది ముఖ్యమంత్రి గారంటే సెక్రటరియేట్ గారు
మంత్రులు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని చెప్పడానికి మేము కార్యక్రమం తీసుకున్నాం. రేపు అదే కార్యక్రమంలో ఉంటాం. మేము కూడా అనుకుంటాం తీసుకొని లేబర్ మినిస్టర్ గారితో పాటు ఇంకెవరైనా సంబంధిత మంత్రులతో కూడా మాట్లాడి చర్చించడానికి ఈ సమస్య విషయంలో వారు తప్పకుండా దీంట్లో స్పందించి యాజమాన్యంతో మాట్లాడి యాజమాన్యం మొండి వైఖరికి సంబంధించిన అంశం విషయంలో కూడా కొద్దిగా దిగి రావాలి అడుగుతా ఉన్న న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పూరించాలని పరిష్కారం చేయాలని యాజమాన్యాన్ని కోరుతూ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఈ ఫ్యాక్టరీ నడపాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉంది. యాజమాన్యం నిజంగానే విస్మరించి ఏదైనా ప్రయత్నం చేస్తే అది పూర్తి స్థాయిలో బాధ్యత యాజమాన్యం. ఈ బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని నడిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని గట్టిగా చెప్తా ఉన్నాం, వారు కూడా దీంట్లో స్పందించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కార్మిక సోదరులు మీరందరూ సహకరించినట్టు రేపు ఉత్పత్తిలో కానీ మీకు ఉత్పత్తి పెంచడంలో కానీ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండటానికి మీ శ్రమను దాచకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటివరకు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చేస్తామని చేసే దిశలో మా కార్మిక సోదరులు ఉంటారని నేను కూడా చెప్పొస్తాం. ఈరోజు అదేవిధంగా మరి తొందరగా మరి సమస్య పరిష్కారం చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ సోదరులు రాజ్ ఠాకూర్ గారు కార్మిక సోదరులందరూ కూడా మీ సమయం మీ కుటుంబ సభ్యులు చిన్న చిన్న ఉద్యోగాలు ఈరోజు జీతాలు రాక ఉండున్నారు. ఉద్యోగాలు ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం అని రోజుకోసారి లాకౌట్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీతో పాటు ఆవేదన ఆందోళన చేస్తూ ఉన్న మీ కుటుంబ సభ్యుల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దానికి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒక కార్మికుడికి ఇబ్బంది జరిగితే ఆ కుటుంబంపై ఆధారపడి ఉన్న కొడుకు, బిడ్డ, తల్లి, తండ్రి, భార్య, అన్నలు, తమ్ముళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏందని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు మీరు స్కూళ్ళలో చదివిస్తుంటారు పిల్లలు, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, హాస్పిటల్ పోవాలే, వర్షాకాలం వస్తుంది, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, దానికి పోవాలే ప్రమాదం ఉంటుంది. పెద్ద మనుషులు తల్లిదండ్రులు ఉంటారు, వైద్య సదుపాయం అందియాలి, కనీస బాధ్యతతో కొడుకుగా ఆహారం ఇవ్వాలి, మంచి వసతి ఇవ్వాలి. ఇవన్నీ ఇన్ని ఇబ్బంది పెట్టుకొని స్వచ్ఛందంగా కూడా ఒక న్యాయపరమైన డిమాండ్ని సానుకూలంగా మానవతా దృక్పథంతో చూడలేని యాజమాన్యం తప్పకుండా ఇది ఏమైనప్పటికీ మీరు ఈ మొండి వైఖరి సంబంధించిన అంశం విషయంలో మీరు కిందికి దిగి రావాలి, సమస్య పరిష్కారం చేయాలని యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించాలి, స్పందించి ఈ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు కరోనా నడుస్తూ ఉన్న సందర్భం ఇది. చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి, మేమే చూస్తున్నాం. మీ స్థాయిలో మీరు తోచినంత ఉపాయం సాయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒక మానవత దృక్పథంతో ప్రభుత్వం పనిచేయాలి, యాజమాన్యం పనిచేయాలి. మనమేమో తోటి సోదరుడికి ఇబ్బంది జరిగితే మీరే మీ స్థాయిలో మీరు పక్కనున్నకో ఎవరికో సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా విస్మరిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ యాజమాన్యం దురదృష్టకరం. వాళ్ళు తెరవాలి, వీళ్ళు వెంటనే స్పందించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరొకసారి వారి కోరుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. Subscribe us and press the bell icon for more interesting updates.